రాజమండ్రిలో నేను మా ఫ్రెండ్స్ కలిసి మనోళ్ళు చాలా మంది రికమెండ్ చేసిన ప్లేస్ కి అయితే వచ్చేసాం. అదే ఈట్ అండ్ ప్లే. అసలు ఈ ఈట్ అండ్ ప్లే విజిట్ చేయకుండా నేను రాజమండ్రి నుంచి వెళ్ళిపోతే ఆ ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతానేమో అనిపించింది ఆ రికమెండేషన్స్ చూసాక. అండ్ లోపలికి వెళ్ళగానే కొత్తగా ఈ ప్లేస్ గురించి ఏమని చెప్తాం, ఈట్ అండ్ ప్లే అని పేరులోనే ఉంది. అంటే ఒకవైపు ఫుడ్, ఒకవైపు గేమ్స్ ఉంటాయి, ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. అందులోని మేము వచ్చింది వీకెండ్ టైమ్ లో, జనాలు మాత్రం మామూలుగా లేరు. ఫస్ట్ వెళ్ళి ఫుడ్ తినేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ ప్లేస్ లేక ఒక 20 మినిట్స్ తర్వాత రమ్మన్నారు. ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి అదేదో లేజర్ గన్ గేమ్ ఉందంటే ఆడదామని వచ్చాం. అండ్ మా వాళ్ళు చూసారా పెద్ద ఉగ్రవాదుల్లాగా ఎంట్రీ ఎత్తున్నారు. ఇంతకీ మీలోని పబ్జి అండ్ ఫ్రీ ఫైర్ లవర్స్ ఎంతమంది ఉన్నారు? సరే లేజర్ గన్ ఆడడమేమో గానీ ఇటు అటు పరిగెట్టినప్పుడు ఫుల్ గా అలిసిపోయాం. అలా బయటకు వచ్చాం, ఇక్కడ ఏదో కార్ గేమ్ ఉంది, అది కూర్చొని కాసేపు ఆడుకున్నాను. జస్ట్ ఒక 5 నిమిషాల్లో గేమ్ అయిపోయింది, కానీ ఆడుతున్నప్పుడు మాత్రం ఆ ఫీల్ బాగుంది. అండ్ ఇప్పుడు ఫుడ్ విషయంలోకి వస్తే ఇక్కడ కింద ఒక రెస్టారెంట్ ఉంది, పైన రోబో రెస్టారెంట్ అని ఒకటి ఉంది. నేనైతే రెండు సెపరేట్ సెపరేట్ రెస్టారెంట్ అనుకుని వెళ్ళాను, కానీ లాస్ట్ లో తెలిసింది ఏంటంటే రెండింటికి ఉండేది సేమ్ కిచెన్, కానీ థీమ్స్ డిఫరెంట్ అంట. సరిపోయింది. అండ్ ఇక్కడ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే రెండు డిఫరెంట్ రెస్టారెంట్స్ అనుకోవడం వల్ల రెండింటి దగ్గర టేస్ట్ చేద్దాం అనుకున్నాను. అందుకే జనం ఎక్కువ ఉండడం వల్ల పైన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ని కింద ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ని కూర్చోబెట్టి ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను. అందులో ఫస్ట్ సూప్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా, అందుకే చికెన్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ 170 రూపీస్. ఫ్రైడ్ నూడిల్స్ వేసి ఇచ్చారు, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ స్టార్టర్స్ లో డెవిల్ వింగ్స్ ఆర్డర్ చేశాను. సాస్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది, చూడడానికి కూడా చాలా టెంప్టింగ్ గా ఉంది కదా. చికెన్ సాఫ్ట్ గా, లైట్ గా, స్పైసీగా టేస్ట్ అయితే బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 320 రూపీస్. ఈ రెండు తినేలోగా పైన కూర్చున్న ఫ్రెండ్ వెంటనే ఫోన్ చేశారు, ఫుడ్ వచ్చింది ఫాస్ట్ గా అన్నాడు. పరిగెట్టుకుని పైకి వెళ్ళా, ఇక్కడ చూస్తే మళ్ళీ మ్యాంచో సూప్ ఆర్డర్ చేశాడు. సేమ్ కిచెన్ అయినప్పుడు కింద తాగితేనేటి పైన తాగితేనేటి, మ్యాంచో సూప్ మ్యాంచో సూప్ లాగే ఉంది. సరేలే, పక్కన టీవీలో చూసారా డార్లింగ్ ప్రభాస్ సాంగ్ వస్తుంది, అది చూస్తున్నప్పుడు ఈలోగా మళ్ళీ కింద కూర్చున్నాడు ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే ఇంకో స్టార్టర్ వచ్చిందిరా అన్నాడు. వస్తనా ఆగ్రా అని చెప్పి వెళ్ళా. దీని పేరే థ్రెడ్ చికెన్. మనకి చికెన్ మీద నూడిల్స్ ర్యాప్ చేసి డీప్ ఫ్రై చేసిస్తారు, ఔటర్ లేయర్ క్రిస్పీగా ఉంటది, లోపల చికెన్ సాఫ్ట్ గా బాగుంది, పైన మసాలా కూడా చాలా బాగుంది. అండ్ దాన్ని సాస్ లో డిప్ చేసుకుని తింటే అద్దరిపోయింది. అండ్ ఈ ఐటెం కాస్ట్ వచ్చేసరికి 360 రూపీస్, బట్ టేస్ట్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి పచ్చిమిర్చి కోడి పులావ్ అయితే ఆర్డర్ చేశాను, దీని కాస్ట్ 400 రూపీస్. ఆ పులావ్ తలక ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఇందులో మనకి కొన్ని డ్రై చికెన్ పీసెస్ కూడా ఉన్నాయి, దాంతో పాటు ఒక స్పెషల్ చికెన్ కర్రీ కూడా ఇచ్చారు బోన్లెస్ ది. ఆ కర్రీ పలావ్ లో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి క్వాంటిటీ వచ్చేసరికి ఒక 2 పీపుల్ కి అయితే సరిపోద్ది. అండ్ ఇందులో మనకి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, లైట్ స్పైసీ కూడా ఉంది. అండ్ ఈ పలావ్ తింటూ ఒక గోలీ సోడా తాగితే ఆ రిలీఫ్ ఎలా ఉంటది, సూపర్ అంతే కదా. ఈ పలావ్ కొద్దిగా ఎంజాయ్ చేసే లోపల మావాడు పై నుంచి ఫోన్ చేసి ఇక్కడ ఇంకో బిర్యానీ వచ్చింది రారా అని అన్నాడు. నార్మల్ గా కింద రెస్టారెంట్ లో ఫుడ్ నేను ఆర్డర్ చేసా, పై రెస్టారెంట్ లో మావాడు ఆర్డర్ చేశాడు. ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని చెప్పి తలపాకడి బిర్యానీ ఆర్డర్ చేస్తే వీళ్ళు నార్మల్ పలావ్ కింద ఎలాగే ఇచ్చారో పైన కూడా అలాగే ఇచ్చేశారు. యాక్చువల్ గా చెప్పాలంటే తలపాకడి బిర్యానీ జిట్టిముత్యాల రైస్ తో చేస్తారంట, బట్ ఇక్కడ వీళ్ళు కింద నాకు ఏ పలావ్ అయితే ఇచ్చారో సేమ్ అదే టేస్ట్ తోనే పలావ్ అయితే ఇచ్చేసారు. మా వాడైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాడు. అండ్ ఇక్కడ నేను టేస్ట్ గురించి ఏం మాట్లాడట్లేదు, టేస్ట్ అయితే బాగుంది, బట్ మేము ఆర్డర్ చేసింది ఒకటి వచ్చింది ఒకటి, అదొకటే డిసప్పాయింట్మెంట్. సరే ఇంకా బిర్యానీ గట్టా తినేసాం. ఇక కిందకి రాగానే ఇక్కడ డోనట్స్ అండ్ బ్రౌనీస్ మీద ఆఫర్స్ పెట్టారు. 3 బ్రౌనీలు కొంటే ఒక బ్రౌనీ ఫ్రీ, 3 డోనట్లు కొంటే ఒక డోనట్ ఫ్రీ. మేము 4 ఉన్నాం, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డోనట్ ఒక్కొక్క బ్రౌనీ అనమాట. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అందరు డోనట్స్ లో ఒక్కొక్క ముక్క నేను తింటా, అందరు బ్రౌనీస్ లో ఒక్కొక్క ముక్క నేను తింటా, మిగతాది మీరు తినేయండి అన్నాను. అండ్ డోనట్స్ అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి, దాంతో పాటు ఫజ్ బ్రౌనీ, చాక్లెట్ బ్రౌనీ, అన్ని బ్రౌనీస్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అందులో మెయిన్ గా ఆ మెల్టింగ్ బ్రౌనీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూసారా ఎంత టెంప్టింగ్ గా ఉందో కదా. అండ్ ప్రైసింగ్ విషయంకి వస్తే బ్రౌనీ ఒకటి 100 రూపీస్, డోనట్ ఒకటి 80 రూపీస్. అండ్ ఓవరాల్ గా బిల్ అయితే మొత్తం ఈ టెంట్ ప్లేది ఒక 3500 అయింది. అండ్ ఫుడ్ గట్టిగా తినేసాం, కాసేపు గేమ్స్ ఆడుకుని ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఈ విఆర్ గేమ్ ఏదో ఆడాను. అందులో మనకి రోలర్ కోస్టర్ రైడ్ అయితే ఉంటది. నార్మల్ దానికంటే ఈ రోలర్ కోస్టర్ గేమ్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనమే కాదు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మనం అరిసే అరుపులకి ఒక లైన్ మీద నించో పెడతారు, దాని మీద నించోనే ఈ గేమ్ ఆడాలి, అప్పుడే థ్రిల్ ఉంటది. కానీ భయం మాత్రం మామూలుగా ఎదురో, మా ఓడు ఆ మాత్రం సపోర్ట్ కి పక్కన పట్టుకోకపోతే నేను ఎప్పుడో కింద పడిపోదును. కానీ నేనైతే కొద్దిగా లిమిటెడ్ గా అరిశాను, కానీ వేరే వాళ్ళు అయితే ఒక రేంజ్ లో అరుపుతున్నారు, ఆ అరుపులకి అసలు బెదిరిపోవాల్సిందే మనం. కానీ నిజంగా అదొక ఎక్స్పీరియన్స్ అంతే. మీరు ఎవరైనా ఈ విఆర్ గేమ్ ఆడారా, ఆడితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మాక్సిమం లాట్స్ దాకా బానే ఆడాను, బానే తట్టుకున్నాను, కానీ ఒక దగ్గరకు వచ్చినప్పటికి నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేక కింద పడిపోయాను. కింద భంగం ఏంట్రాడు చిన్నగా ఉన్నావు ఏంట్రా అటు ఇటు తిరిగిపోతున్నావు.
చూడు ఎక్కడ పడిపోయాడు, ఎక్కడ మిషన్ లో పడిపోయాడు. అరే ఏమైనా నువ్వు గట్టిగా ఉండాలి రాబాయ్. అంతే ఎక్కే దూకి ఉంటుంది ఇడైపోయాడు మొత్తం బయట రే జాయగలవరా మొత్తం మొత్తం నీకే వస్తుంది. నేనే అవుతాను వచ్చేయడ ఇంటికి హ్యాపీగా. ఈ రియాక్షన్ సో మొత్తానికి ఒక మంచి ఎంజాయబుల్ డే అనిపించింది నాకైతే. మీలో ఎంతమంది ఈ టెన్ ప్లేకి వెళ్ళారో కింద కామెంట్ చేయండి. కానీ ఈ గేమ్ ఆడిన తర్వాత మొత్తం డేలోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇటు ఫుడ్ అయిపోయింది, ఇటు గేమ్స్ అయిపోయి మొత్తం ఫ్రెండ్స్ తోని ఒక 4-5 అవర్స్ ఈ టెన్ ప్లేలో ఉన్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మన వాళ్ళు కూడా చాలా మంది కలిశారు. అండ్ ఫైనల్ గా ఎలాగో ఈ టెన్ ప్లేకి వచ్చాం కాబట్టి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కింద కామెంట్ చేయండి. దాంతో పాటు మీ ఫేవరెట్ గేమ్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. చీర్స్ గైస్.